పిల్లలు, ఈరోజు మనం వ్యాకరణం గురించి మాట్లాడుకుందాం. వ్యాకరణము అంటే మీరు వ్యాకరణాంశాలు క్లాస్ వర్క్లో నేర్చుకున్న చుండి అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, వ్యుత్పత్తి అర్థాలు, వాటితో పాటు సంధి పదాలు, సమాసాలు, ఛందస్సు, అలంకారం ఇవన్నీ కుడితేనే వ్యాకరణమైంది. ఇందులో మొట్టమొదటిగా మనం సంధి గురించి మాట్లాడుకుందాం. మీరు కింద తరగతిలో చదువుకునే ఉంటారు ఆల్రెడీ. సంధి అంటే రెండు పదాల కలయిక. ఎట్లాగో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరెక్కడ ఉదాహరణకి మీరు ఎలా విడదీస్తారు? ఒకటే పదంలో అడిగాం, ఎవరెక్కడ, అక్కడ ఎవరున్నారు చెప్పండి అని ఒకటే పదంలో మనం అడిగాం. అప్పుడు ఏమని చెప్తారు? ఎవరు ప్లస్ అక్కడ. అక్కడ ఎవరున్నారు అని అడుగుతున్నారు అని మీరు సమాధానం చెప్తారు, అవునా? ఎవరు ప్లస్ అక్కడ అనేప్పటికీ ఇక్కడ ఈ రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఎవరక్కడ అనే పదాన్ని మనం ఉచ్చరించడం జరుగుతుంది. రెండు పదాల కలయికనే మనం ఏమని పిలిచాం? సంధి అని పిలిచాం. ఇక ఈ సంధుల జోలికి వస్తే ఇప్పుడు చూడండి, మనకి కడుపు నొప్పి వస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారిని కడుపు నొప్పిగా ఉందండి అంటే ఆయన కడుపు నొప్పికి మందిస్తారు. మరునాడు స్కూల్ ఎగ్గొట్టాలనిపిస్తుంది, స్కూల్కి వెళ్ళాలనిపించదు, హోంవర్క్ చేయలా, టీచర్ ఏమన్నా తిడుతుందేమో, అప్పుడు తలనొప్పి వస్తుంది. వెంటనే ఏంటి, తలనొప్పి వచ్చింది అనుకుని వెంటనే నిన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళాంగా కడుపు నొప్పికి మంది ఇచ్చారుగా, అదే కడుపు నొప్పి మందు తలనొప్పికి వాడుకుంటామా? వాడుకోం కదా. మళ్ళీ టీచర్ గారు అడిగితే, ఏమండి టీచర్ గారండి నిన్న నాకు ఇక్కడ కొంచెం కోసుకుందండి అని వేలికి ఇంత పెద్ద బ్యాండేజ్ వేసుకుని వెళ్తాం. ఆ బ్యాండేజ్ వేయగానే అయ్యో పాపం వేలు బాగా వాచిపోయింది అంటాం. దానికి కూడా కడుపు నొప్పి మంది వేసుకుంటామా? వేసుకోము. అంటే అర్థం ఏంటంటే, మన శరీరంలో ఎన్ని భాగాలైతే ఉన్నాయో అన్ని భాగాలకి ఒకటే మాత్రం ఎట్లా అయితే సరిపోదో, ఇక్కడ కూడా సంధుల్లో కూడా అలాంటి వేరువేరుగా నిర్వచనాలతో సంధి చెప్పబడింది. అంటే ఇక్కడ అచ్చుకి అచ్చుపరమైతే ఒక సందని, అచ్చుకి హల్లుపరమైతే ఒక సందని, వాటిని మనం హల్ సందులని పిలవటం జరుగుతుంది. అలాగే ఈ సందుల్లో మళ్ళీ సంస్కృత సందులు, తెలుగు సందులు, ఇవి సందులు మనం నేర్చుకునేటప్పుడు ఈ ప్రకారంగా మనం ఆలోచించుకొని ముందుగా మన భాగానికి, అంటే సంధి అనేటువంటి భాగానికి రెండు పదాల కలయిక ఏర్పడితే సంధి వస్తుంది అనే విషయాన్ని మనం గ్రహించగలిగితే అప్పుడు సందుల్లోకి వెళ్ళిపోవచ్చు. మొట్టమొదటిగా చిన్నపిల్లలు, మీరు చిన్న తరగతిలో సిక్స్త్ క్లాస్లో చదువుకునే ఉంటారు, ఏ సంధి గురించి చదువుకున్నారు మీరు? సవర్ణ దీర్ఘ సంధి గురించి చదువుకున్నారు. అంటే సవర్ణ దీర్ఘ సంధి ఎలా ఏర్పడుతుంది? ఆ ప్లస్ ఆ, ఈ ప్లస్ ఈ, అలాగే ఉ ప్లస్ ఉ, అరు ప్లస్ అరు. ఈ ఇట్లా అంటే పదం దీన్ని ఇటు ప్లస్కి ఇటు పక్కన ఉన్న పదాన్నేమో మనం పూర్వ పదం అని పిలిచాం. ఈ ప్లస్ తరువాత ఉన్నటువంటి పదాన్ని ఏమని పిలిచాం? ఉత్తర పదం. అందుకనే పరస్పరము ఏ కలిసిపోతే దాన్నే మనం సంధి అని పిలవటం జరుగుతుంది. ఇప్పుడు ఈ పూర్వ పదంలోనూ ఉత్తర పదంలోనూ అన్ని ఇక్కడ చూడండి అచ్చులే ఉన్నాయి, అచ్చుకు అచ్చే పరమవుతుంది. మరొక విషయం ఏంటంటే ఆ అచ్చు కూడా ఆ వస్తే ఆకి ఆనే పరమవుతుంది, ఈ వస్తే ఈకి ఈనే, ఊ వస్తే ఊకి ఊనే, అరు వస్తే అరుకి అరునే. అంటే సంధి విడదీసినప్పుడు ఏ అచ్చు అయితే ఉంటుందో అదే అచ్చు మళ్ళీ ఉత్తర పదంలో కూడా మనకి కనబడుతోంది. ఇవన్నీ ఇట్లా వచ్చినటువంటి ఈ అచ్చులన్నింటినీ కలిపిన దాన్ని మనం ఏ సంధి అని పిలిచాం? సవర్ణ దీర్ఘ సంధి అని పిలిచాం. ఏం సంధి అని పిలిచాం? సవర్ణ దీర్ఘ సంధి. అయితే ఇప్పుడు ఈ సవర్ణ దీర్ఘ సంధికి మనం కొన్ని ఉదాహరణలు చెప్పుకోవచ్చు. ఆ ప్లస్ ఆ రావాలి, దేవాలయము. విడదీస్తే దేవ ప్లస్ ఆలయము. అంటే వా అనేటువంటి స్వరాన్ని పలుకుతున్నప్పుడు వాలో ఏ అక్షరాన్ని పలుకుతున్నాము? ఆ పలుకుతున్నాం. కాబట్టి ఆ ప్లస్ ఆ రెండు ఇక్కడ అచ్చులే కనబడ్డాయి మనకి. తర్వాత ఈ ప్లస్ ఈ, మునీశ్వరుడు. అంటే ముని ప్లస్ ఈశ్వరుడు. ఈ ప్లస్ ఈ పరమైంది. అలాగే ఊ ప్లస్ ఊ,
ఈ ఊ ప్లస్ ఊ వచ్చినప్పుడు చూడండి గురూపదేశము. గురూపదేశము అంటే ఎట్లా విడదీస్తున్నాం? గురు ప్లస్ ఉపదేశము. గురూపదేశము. ఇక అరు ప్లస్ అరు పితృణము. దీన్ని విడదీసినప్పుడు పితృ ప్లస్ ఋణము, పితృణము. కాబట్టి ఏ అచ్చుకు అదే అచ్చుపరమైతే ఆ సంధిని ఏమని పిలిచాం మనం? సవర్ణ దీర్ఘ సంధి. ఇప్పుడు మన పాఠ్యాంశం దగ్గరికి వస్తే మన పాఠ్యాంశం ఏంటి? దానశీలము. అవునా? ఇప్పుడు దానశీలంలో చెప్పబడినటువంటి సంధిని నేర్చుకుందాం. ఏ పాఠ్యాంశం దగ్గరికి వచ్చాం మనం? దానశీలము. ఇప్పుడు ఈ దానశీలంలో మనకి పద్య పఠనం చేసేటప్పుడు వచ్చినటువంటి పదాలే సంధి పదాలు. ఇందులో మనం ఏం చెప్తున్నాము? వదాన్యోత్తమ ఫస్ట్ పదం మనకు వచ్చింది. వదాన్యోత్తమ విడదీయండి. వదాన్య ప్లస్ ఉత్తమ, వదాన్యోత్తమ. ఈ వదాన్య ప్లస్ ఉత్తమ అన్నప్పుడు ఇక్కడ మీకు న్యాలో ఏం కనిపిస్తోంది? ఆ కనిపిస్తోంది. ఆ ప్లస్ ఉ. మరి ఇందాక మనం ఏమని చెప్పుకున్నాం? ఆ ప్లస్ ఆ, ఈ ప్లస్ ఈ, ఉ ప్లస్ ఉ, అరు ప్లస్ అరు. ఇవి ఏ అచ్చుకు అదే అచ్చు పరం అయితే దాన్ని సవర్ణ దీర్ఘ సంధి అని చెప్పుకున్నాం. మరి ఇక్కడ శరీర భాగంలో ఒక భాగానికి కడుపు నొప్పి వస్తే మనం దేసేసుకున్న అయిపోయింది. ఇప్పుడు ఇంకో భాగం తలనొప్పి. కాబట్టి ఇప్పుడు దీనికి ఏంటి? ఆ ప్లస్ ఊ వచ్చింది. మళ్ళీ సవర్ణ దీర్ఘ సంధి లక్షణమే. ఇక్కడ సరిపోతుందా? సరిపోదు. కనుక ఇప్పుడు ఇదేం సంధి అయ్యింది? ఆ ప్లస్ ఊ వచ్చింది కనుక దీన్ని ఏమని పిలిచాము? గుణసంధి. ఏమని పిలిచాము? గుణసంధి. గుణసంధికి వచ్చేటువంటి లక్షణాలు ఏమిటి? ఆ ప్లస్ ఊ, ఆ ప్లస్ ఈ, ఆ ప్లస్ అరు. ఇప్పుడు ఇక్కడ ఆ ప్లస్ ఊ వచ్చింది. ఇప్పుడు ఆ ప్లస్ ఊ రాగానే ఇదేమవుతుంది? మనకి సంధి జరిగేటప్పుడు చిల్డ్రన్ ఇక్కడ ఓ అనే అక్షరం స్వరంలో వినబడుతోంది. నిజానికి పూర్వపదము ఉత్తర పదము రెండు కలిసి ఒక పదంగా ఏర్పడినప్పుడు మరొక స్వరం మనకి వినబడుతోంది ఇక్కడ. అందుకే ఇప్పుడు చూడండి, ఆ ప్లస్ ఊ పూర్వపదంలో ఆ ఉంది, ఉత్తర పదంలో ఊ ఉంది. సంధి జరిగాక ఆ అన్న రావాలి, ఊ అన్న రావాలి, రెండు రావట్లా స్వరంలో ఏం పలుకుతోంది? ఓ. కాబట్టి ఆ ప్లస్ ఊ పరమైతే ఏం వస్తుందని తెలిసిపోయింది మనకి? ఓ వస్తుందని తెలిసిపోయింది. ఇప్పుడు ఆ ప్లస్ ఈ ఎలా ఉందో చూడండి. దేవేంద్ర విడదీస్తే దేవ ప్లస్ ఇంద్ర. అంటే ఇప్పుడు ఇక్కడ స్వరంలో వా అనే స్వరంలో ఆ వినిపిస్తోంది మనకి. దేవ ప్లస్ ఈ, దేవ ఆ ప్లస్ ఈ. అంటే ఇక్కడ మనం చెప్పుకున్నట్టుగా ఆ ప్లస్ ఈ వచ్చేసింది. కానీ పదం రెండు కలిసిపోయిన తర్వాత ఒకే పదంగా ఏర్పడాక ఇక్కడే స్వరం వినిపిస్తోంది. దేవేంద్ర వే యాత్వ దీర్ఘ వినిపిస్తోంది. అంటే ఏ అంటే ఆ ప్లస్ ఈ వచ్చి రెండు పరమైతే ఏది వస్తుందని మనకి ఇప్పుడు అర్థమైపోయింది. ఏ. ఇప్పుడు ఆ ప్లస్ రు మహర్షి విడదీస్తే చిల్డ్రన్ మహా ప్లస్ ఋషి. హాలో ఆ ప్రొనౌన్సియేషన్ వినబడుతుంది. రు ఆ ప్లస్ రు. ఇప్పుడు ఇక్కడ మనం ఆ ప్లస్ రూనే కదా రాసింది. కాబట్టి ఈ మహర్షి అనేటువంటి దాంట్లో ప్రొనౌన్సియేషన్ ఇక్కడ చూడండి. మహర్షి హర్షి ఆ హర్ష్ ఆర్ ఆర్ అనేటువంటి అక్షరం ఇక్కడ ప్రొనౌన్సియేషన్లో మనకి వినబడుతుంది. అంటే ఆ ప్లస్ అరు వచ్చినప్పుడు ఏమొస్తుంది? ఆర్. అంటే గుణసంధి లక్షణం ఏమి అర్థమైంది మీకు? మొదటి పూర్వపదంలో ఉన్నటువంటి అచ్చులేమీ మారట్లేదు, కానీ ఉత్తర పదంలో ఉన్నటువంటి అచ్చులు మాత్రం మారుతున్నాయి. అంటే అకారానికి ఊపరమైన, అకారానికి ఈపరమైన, అకారానికి అరూపరమైన ఓ ఏ ఆర్ ఆదేశ మగును. దీన్ని ఏం సంధి అని పిలిచాం? గుణసంధి. అంటే అకారానికి ఈ ఊ అరులు పరమైతే
ఏ ఓ అర్లు ఆదేశ మగును. చిల్డ్రన్, వ్యాకరణ భాష వేరే ఉంటుంది, మన మానవ భాష ఉంటుంది. మనకి మానవ భాషకి వ్యాకరణ భాషకి తేడా ఏంటో తెలుసా? మనం మాట్లాడేటప్పుడు స్వచ్ఛంగా మాట్లాడుతూ వ్యాకరణబద్ధంగా ఉపయోగిస్తే అదే వ్యాకరణ భాష, దాన్ని ప్రకృతి భాష అని పిలిచాం. అదే వ్యాకరణం లేకుండా మాట్లాడామనుకోండి అది వికృతి అయిపోతుంది, అంటే వ్యాకరణ విరుద్ధమైనటువంటి భాష. ఇప్పుడు ఇక్కడ మనం అలాగే దీంట్లో కూడా వ్యాకరణం చెప్పుకునేప్పుడు దీనికి ఒక భాష ఉంది, ఆదేశ మగును. ఆ భాష ఏమిటి అంటే ఆదేశ మగును, అంటే ఆదేశంగా వచ్చి చేరటము. ఆదేశంగా వచ్చి చేరడం ఏంటి? ఆగమము. మనం సంధి సూత్రాలు చదువుకునేటప్పుడు ఆదేశము, ఆగమము, వికల్పము, బహుళంగా నగు, ఇవన్నీ మనం వ్యాకరణ భాషలో చెప్పుకుంటూ ఉంటాం, దాన్ని వ్యాకరణ భాష అన్నాం. ఇప్పుడు ఆ ఆదేశముగా అంటే ఏంటి అర్థం? శత్రువులాగా, అంటే ఇద్దరు మిత్రుల మధ్య శత్రువులాగా వచ్చి చేరుతుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ శత్రువులాగా మధ్యలో ఏది వచ్చి చేరింది? ఆ ఈ రెండు మిత్రులు. అంటే సంధి పదం జరిగినప్పుడు ఆ ఈ రెండు ఉండాలి, రెండు ఉండలా, మూడో మనిషి శత్రువు వచ్చిందన్నమాట. ఆ శత్రువే ఏ, ఆ శత్రువే ఓ ఇక్కడ కనిపించినట్టు, ఆ శత్రువే ఋషి రూ ఆర్. అట్టగే ఈ శత్రువుగా, అంటే అందుకనే మనం వీటిని ఏమని పిలిచాం, ఈ మూడు శత్రువులు అనమాట ఆదేశంగా వచ్చి చేరతాయి. అకారానికి ఈ ఊ అరువులు పరమైతే ఏ ఓ అరులు ఆదేశ మగును, ఇది గుణసంధి. ఇలాగే ఇప్పుడు మన పాఠ్యాంశం దానశీలములో గర్వోన్నతి పదం ఇచ్చారు. మనం పద్యపఠనం చేసేటప్పుడు వచ్చింది మనకి గర్వోన్నతి, విడదీస్తే గర్వ ఉన్నతి ప్లస్ ఉన్నతి. ఏది మన పాఠ్యాంశంలో నేను ఇప్పుడు ఈ రోజున మీకు కొన్ని పదాలు నేను గుర్తించి ఇస్తాను, వాటిని మీరు ఇంటి దగ్గర ఏం చేస్తారంటే విడదీసి సంధి పేరు రాసుకురండి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఇప్పుడు గుణసంధి పూర్తిగా. ఇప్పుడు ఈ పాఠ్యాంశంలో పద్యంలో మనకు వచ్చినవి ఏంటి? ధనుజేశ్వరుడు, అసురోత్తముడు, ఇవన్నీ వచ్చినాయి కదా. చూడండి, అసురోత్తముడు, అసుర ప్లస్ ఉత్తముడు, ధనుజేశ్వరుడు, ధనుజ ప్లస్ ఈశ్వరుడు, మానవకోత్తముడు, మానవ ప్లస్ ఉత్తముడు, మానవకోత్తముడు. మీకు ఈ పదాలన్నీ కూడా మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసుకుని రండి.